అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ కమిటీలు అంటే పార్టీ ప్రాంతీయ అధ్యక్షులు అలాగే జిల్లాల అధ్యక్షుల మార్పులు చేర్పులు జరిగాయి. దీనికి సంబంధించి నేను దీనికి ముందు వీడియోలో ప్రీవియస్ వీడియోలోనే ఎక్కడెక్కడ మార్చారు ఏమేం మార్పులు జరిగాయనేది చాలా స్పష్టంగా చెప్పాను. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనం ఒక కీలకమైన అంశాన్ని ప్రస్తావించుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జిల్లా అధ్యక్షులు లేదా ప్రాంతీయ సమన్వయకర్తల పదవులు ఇవ్వడం ద్వారా పార్టీలో ఉన్న అసంతృప్తులు అసమ్మతులు ఏమైనా చల్లార్చే ప్రయత్నం చేశారా అనేది మనం ఒకసారి డిస్కస్ చేయాలి. పార్టీలో పార్టీ అధికారంలోకి వచ్చిన 3.5 ఏళ్లలో చాలామందికి పదవులు వస్తాయి, నామినేటెడ్ పదవులు ఎమ్మెల్సీలో లేదంటే ఇంకేదో పదవులు వస్తాయని ఆశించారు. ఆ నియోజకవర్గాల్లో వాళ్ళ క్యాడర్ని కాపాడుకోలేక వాళ్ళ క్యాడర్కు విలువ లేక వాళ్ళ మాటకు విలువ లేక కొంత ఇబ్బందులు పడ్డారు. మధ్యలో అయితే వాళ్ళు పార్టీలో ఉండరు, పార్టీ మారిపోతారు అనే పుకార్లు కూడా గాలి వార్తలు కూడా వచ్చాయి. కానీ అటువంటి వాళ్ళకి ఇప్పుడు పదవులు ఇచ్చారు. వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ మాట కొనసాగడం లేదనే అసంతృప్తిని చల్లార్చడానికి పదవులు ఇచ్చారు అనేది వైసీపీలోనే ఒక వర్గం నుంచి వినిపిస్తున్న మాట. అటువంటి ఉదాహరణలు నేను కొన్ని చెప్తా. మరి రాజశేఖర్ గారు, ఆయన చిలకలూరుపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే. 2019 వరకు వైసీపీ ఇన్ఛార్జ్గా ఆయనే ఉన్నారు. కానీ 2019 అక్కడ విడదల రజనీ గారికి సీట్ ఇచ్చి ఆమె గెలిచిన తర్వాత మరి రాజశేఖర్ గారికి నామినేటెడ్ పదవి ఎమ్మెల్సీ ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా హామీ ఇచ్చారు. కానీ ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వల. ఈ 3.5 ఏళ్లలో ఆయన క్యాడర్కి న్యాయం జరగల. ఆయన క్యాడర్ మీద కూడా కొన్ని కేసులు ఎదుర్కొన్నారు. వాళ్ళు ఆ నియోజకవర్గంలో మరి రాజశేఖర్ గారి అనుచరులకు ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. సో ఇప్పుడు అతనికి ప్రాంతీయ సమన్వయకర్తగా ఎక్కడ కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లా ఈ 3 జిల్లాలకు మర్రి రాజశేఖర్ గారితో పాటు ఆళ్ళ అయోధ్య రామరెడ్డి గారు వీళ్ళిద్దరూ కలిపి ప్రాంతీయ సమన్వయకర్తలుగా ఉన్నారు. మనం ఒకటి స్పష్టంగా చెప్పుకోవచ్చు, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లా ఈ 3 జిల్లాల్లో కూడా కమ్మ సామాజిక వర్గం రాజకీయ ప్రభావం ఎక్కువ. వాళ్ళతో పాటు కాపులు, బీసీలు వీళ్ళందరూ ఉంటారు. కాకపోతే కమ్మ సామాజిక వర్గం కాస్త ఎక్కువ ఉండే ప్రాంతం కాబట్టి అక్కడ ఆళ్ళ అయోధ్య రామరెడ్డికి మాత్రం ఆయనకు మాత్రమే సమన్వయకర్త బాధ్యతలు ఇస్తే కొంత కమ్మ సామాజిక వర్గ నాయకులతో డీలింగ్ ఇబ్బంది అవుద్దేమోనని బహుశా కమ్మ సామాజిక వర్గానికి చెందిన మర్రి రాజశేఖర్ గారికి ఆ పదవి ఇచ్చారేమో. పైగా ఆయన రాజకీయ నిరుద్యోగిగా ఉన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన 3.5 ఏళ్లలో ఆయనకి ఏమి పదవి ఇవ్వాల, ఎమ్మెల్సీ ఇవ్వాల, మంత్రి పదవి ఇవ్వాల, ఏమీ ఇవ్వాల. సో అందుకే ఇలా పొలిటికల్గా ఈ పార్టీ పదవి ఇవ్వడం వలన అతని ఇబ్బందులు కూడా అతనికి మనం గుర్తించినట్టు ఉంటుంది అని బహుశా పార్టీ పెద్దలు ఆలోచించారేమో. కానీ ఈ పదవి వలన మర్రి రాజశేఖర్ గారికి పెద్దగా యూజ్ అయితే ఉంటుందని నేనైతే అనుకోవట్లా. మీరేమైనా అనుకుంటే కనుక కామెంట్ చేయండి. ఈ పదవి వల్ల మర్రి రాజశేఖర్ గారికి ఒక పెద్ద కిరీటం దక్కినట్టే, సో ఆయన ఈ పదవి తీసుకోవడం చాలా మంచిది అని. ఎందుకు ఉపయోగం ఉండదు అనేది నేను మళ్ళీ చెప్తా. అలాగే మనం ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు, ఆయన కూడా కడప జిల్లా పరిషత్ చైర్మన్. ఆయనది సొంత నియోజకవర్గం రాజంపేట. అక్కడ ఎమ్మెల్యేగా మేడ మల్లికార్జున రెడ్డి గారు ఉన్నారు. సో ఇక్కడ ఈ కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలో కూడా ఎప్పటి నుంచో వైఎస్ఆర్సీపీలో విభేదాలు ఉన్నాయి. ఒకసారి ఆ లెక్కలతో సహా ఒకసారి చెప్తాను. రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో మల్లికార్జున రెడ్డి గారు గెలిచారు. 2014 ఎన్నికల్లో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2019 నాటికి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారికి సీట్ ఇవ్వకుండా మేడ మల్లికార్జున రెడ్డి గారికి ఇచ్చారు. సో అమర్నాథ్ రెడ్డి గారికి కొంత అన్యాయం అయింది అనుకునే సమయానికి ఆయనకు జడ్పీ చైర్మన్గా ఇచ్చారు. సో అదంతా ఓకే. కానీ ఆయన వర్గానికి ప్రాధాన్యత దక్కట్లేదు, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అని రాజంపేటలో 2 వర్గాలు ఉన్నాయి, ఎమ్మెల్యే గారి వర్గం ప్లస్ ఆకేపాటి గారి వర్గం. సో అందుకే ఈ వర్గాన్ని చల్లార్చడానికి ఆకేపాటి గారికి కూడా మంచి వాల్యూ ఇచ్చాము, పదవి ఇచ్చాము అని చెప్పడానికి బహుశా ఆయనకు కూడా కర్నూలు, నంద్యాల అంటే ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి ఆయనకు కోఆర్డినేటర్ రీజనల్ కోఆర్డినేటర్ పదవి అయితే ఇచ్చారు. సో ఈ పదవి వలన ఆయనకి ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే పని చేసే పనిని బట్టి కొంత మార్పు చేర్పు ఉండొచ్చు. అలాగే మనం ఇంకా కొన్ని మార్పులు కూడా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు జిల్లా అధ్యక్షుల్లో ప్రకాశం జిల్లా అధ్యక్షుడు జెంకే వెంకటరెడ్డి గారు, ఆయనది మార్కాపురం నియోజకవర్గం సొంత నియోజకవర్గం. 2014 ఆయన వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఆయనకు వైసీపీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల. ఆయనకి ఇవ్వకుండా కుందూరు నాగార్జున రెడ్డి గారికి ఇచ్చారు. సో నాగార్జున రెడ్డి గారు గెలిచారు.
జింకే వెంకటరెడ్డి గారికి సీట్ త్యాగం చేసినందుకు ఆయనకేమి పార్టీ ఎమ్మెల్సీ పదవి కానీ ఇతర నామినేటెడ్ పదవులు ఏమీ ఇవ్వల. ఈ మూడున్నరేళ్ళలో ఆయన వర్గానికి న్యాయం జరగలేదు, ఆయన కూడా అసంతృప్తిలో ఉన్నారు. సో ఆయన తీసుకొచ్చి జిల్లా అధ్యక్షుడి పదవి ఇవ్వడం ద్వారా అతనికి పదవి ఇచ్చినట్టు, అతని మీద కిరీటం పెట్టినట్టు పార్టీ అనుకుంటే అనుకోవచ్చు, ఆయన వర్గం సాటిస్ఫై అయితే అవ్వచ్చు. కానీ అక్కడ కూడా పార్టీ పదవి నిర్వర్తించడం అంత ఈజీ కాదు. అక్కడ వైవీ సుబ్బారెడ్డి గారి వర్గం ఉంది, బాలినేని గారి వర్గం ఉంది. ఒక రకంగా వైసీపీలో అక్కడ మూడు వర్గాలు ఉన్నాయి. వాళ్ళందరినీ సమన్వయం చేస్తూ జింకే వెంకటరెడ్డి గారు జాగ్రత్తగా డీల్ చేయాలి. అది కొంచెం ఇబ్బందికరమే. అలా కొన్ని కొన్ని పదవులు పార్టీలో అలిగిన వారికి, పార్టీలో ఎమ్మెల్యే సీట్ ఆశిస్తున్న వాళ్ళకి, రెండు మూడు వర్గాలు ఉన్న నియోజకవర్గాల్లో కొంతమంది నాయకులను తీసుకొచ్చి పదవులు ఇచ్చారు అని అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. పైగా జింకే వెంకటరెడ్డి గారు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. ఆయన వర్గం చాలా బలంగా ఇటీవల ప్రచారం చేస్తుంది, మళ్ళీ ఎమ్మెల్యేగా వెంకటరెడ్డి గారే పోటీ చేస్తారు అని. సో ఇదంతా అయితే ఇక్కడ ఫైనల్గా మనం ఇంకో మాట చెప్పుకోవాలి. ఇంకో 1.5 సంవత్సరం లేదా 1 ఇయర్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఒకవేళ పొరపాటున వైసీపీ అనుకున్న ప్రణాళికలు అమలు చేయలేక, వైసీపీ అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే, వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం రాకపోతే, ఇప్పుడు ఎవరైతే జిల్లా అధ్యక్షులుగా ఉన్నారో వాళ్ళందరూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జిల్లా అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తే ఇబ్బంది పడతారు. ఫైనాన్షియల్గా ఖర్చులన్నీ వీళ్ళే పెట్టుకోవాలి. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనుభవించింది, సంపాదించింది వేరే నాయకులు. పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఖర్చులు పెట్టాల్సింది వీళ్ళు అంటే కష్టమే కదా. సో ఇలా ఏ రకంగా ఆలోచించినా పార్టీ పదవుల కంటే వీళ్ళకి నామినేటెడ్ పదవులు వస్తే కొంత న్యాయం జరిగినట్టుండేది అని నా అభిప్రాయం. ఎవరు ఈ వైసీపీ బాధ్యులు బాధితులు ఎవరైతే ఉన్నారో, సీటు త్యాగం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్లకు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవులు ఇవ్వాల్సింది. అలా కాకుండా పార్టీ పదవులు ఇవ్వడం వల్ల మొక్కుబడి అలంకారం తప్పితే పెద్దగా యూజ్ ఉండదు అనేది అయితే నేను అనుకుంటున్నా. లేదు నేను చెప్పింది తప్పు, ఇది పలాంది రైటు అని మీరు అనుకుంటే మీరు కింద కామెంట్ చేయండి. కామెంట్స్ కొంచెం వల్గర్ కామెంట్స్, అబ్యూజ్ కామెంట్స్ వద్దు, అటువంటి వాళ్ళని బ్లాక్ చేస్తున్నాము. సో కరెక్ట్గా ఉన్నదన్నట్టు ప్రాక్టికల్గా రియాలిటీగా వాస్తవానికి దగ్గరగా ఉండే అంశాన్ని మాత్రమే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.